వచ్చేసాను నేను ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరకు అయితే వచ్చాను. సో నేను వీడియో అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. సో సీనియర్ ఎన్టీ రామారావు గారి సమాధి దగ్గరకు అయితే వచ్చాను. సో ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ నుంచి మనం నడుచుకునే వచ్చేయచ్చు దగ్గరే అన్నమాట అక్కడ నుంచి. సో ఇదే అండి, ఇది ఎంట్రెన్స్. ఇది ఇంకా అక్కడ మనకి ఎంట్రెన్స్లోనే ఎన్టీ రామారావు గారి బర్త్ అండ్ డేట్ అన్నీ అయితే అక్కడైతే బోర్డు అయితే పెట్టారు. సో స్టార్టింగ్లో నేను చూపించాను కదా, సో అదే అండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి సమాధి అనేది. సో చూడండి, కానీ ఇక్కడ ఈవినింగ్ టైం అంటే అందరు వాకింగ్కి అయితే వస్తారు అండ్ బాగుంటుంది. సో ఇది ఆఫ్టర్నూన్ అనేసరికి మీకు అంత ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, అదే ఈవినింగ్ అయితే కన్నా మీకు చాలా క్రౌడ్ ఉంటుంది. సో అందరు వాకింగ్ ప్లేస్ లాగా వస్తారు అందరూ. సో ఇదే అండి సమాధి అనేది. సో ఇక్కడ వీళ్ళు కూర్చో ఉన్నారు కదా, సో ఇదే అండి సమాధి. సో ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి ఎన్టీ రామారావు గారి పిక్చర్స్. సో దీని ఆపోజిట్లోనే ఈయన సమాధి అనేది ఉంది. మొత్తం ఆయన యాక్టర్గా ఉన్నప్పుడు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ పిక్చర్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి రైట్కి ఇలా తిప్పితే సో ఇదే అండి సమాధి అనేది. వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో వీడియో ఏమంత లెంత్ కూడా లేదు. సో కంప్లీట్గా చూసి వీడియో ఎలా ఉందని కామెంట్ అయితే చేయండి నాకు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అదేం లేదండి, ఇక్కడ ఫ్రీయే ఇక్కడ. కాకపోతే ఫుట్వేర్ అయితే బయటనే అయితే రిమూవ్ చేసి వెళ్ళాలి లోపలికి. చాలామంది తెలికాట్లనే వెళ్తున్నారు. సో అక్కడ సెక్యూరిటీ అనేది అరిచి మళ్ళీ పిలిచి అలా ఎందుకు వెళ్తున్నారు బాబు అనేసి ఆయన అంటున్నారు. సో అక్కడ నేను స్కిప్ చేసేసాను. అందుకు ఎవరు కూడా ఇక్కడ చెప్పులు వేసుకుని అయితే వెళ్ళకండి. అక్కడ ఆల్రెడీ బోర్డు అయితే పెట్టారు, అయినా కూడా అట్లానే వెళ్తున్నారు చాలామంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇంకా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. అడుపోయి అడిగి కొట్టుకెళ్ళి తెచ్చాము చూడు.